ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చరిత్రలో నిలిచిపోయే అతిపెద్ద బృహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టారు అది ప్రజలు అందుకున్నారు అని చెప్పుకోవాలి అంటే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాలి కానీ అది ఏ ముహూర్తాన్ని మొదలుపెట్టారో కానీ వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు ఉగాదికి అన్నారు తర్వాత వైఎస్ఆర్ జయంతికి అన్నారు తర్వాత ఇప్పుడు ఆగస్టు పదిహేను కన్నారు వరుసగా వాయిదాలు పట్టడమే తప్ప ఆ కార్యక్రమం ఎప్పుడు పూర్తవుద్ది ఎప్పుడు ఇళ్ళ స్థలాల పట్టాలు లబ్ధిదారులు చేతికి అందుతాయి ఎప్పుడు వాళ్ళందరూ ఆ స్థలాల్లో సొంత ఇల్లు కట్టుకుని సుఖంగా ఉంటారు అనే దానికి క్లారిటీ లేకుండా పోయింది రాష్ట్రంలో ఉన్న జనాభాలో ఇరవై మంది శాతం అంటే ఇరవై శాతం మంది ప్రజలకు నిరుపేదలకు ఈ ఇల్లు అందే అవకాశం ఉంది ముప్పై లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కానీ అది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా అదేదో సినిమాలో చెప్పినట్టు కోడిని అక్కడ కట్టుకొని ఇక్కడ కూర్చొని బోన్ చేస్తున్నట్టే ఉంది వాళ్ళ పని అది ఎప్పుడు వాళ్ళ వాళ్ళకి చేతికి అందుతుందో ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అనేది క్లారిటీ లేదు అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఇప్పుడు పదిహేనో తేదీన జరగాల్సిన ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా పడింది అయితే దీనికి కోర్టు కూడా ఒక షాక్ ఇచ్చింది హైకోర్టు కూడా ఒక షాక్ ఇచ్చింది ప్రభుత్వానికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి వరుసగా ఇప్పటికే కోర్టు నుంచి శాఖల మీద షాకులు తింటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి ఈ ఇళ్ల స్థలాల విషయంలో తగిలిన ఏంటి ఈ శాఖలు అలవాటు చేసుకోవాల్సిందేనా ఇంకా ప్రజలకు న్యాయం జరిగేది ఎప్పుడు ఇల్లు ఇచ్చేది ఎప్పుడు అనేది ఓకే అసలు కోర్టు ఎందుకు దీనికి దీని మీద స్టే ఇచ్చింది దీని మీద బ్రేక్ ఇచ్చింది ఎందుకు ఇప్పుడు ఇళ్ల స్థలాలు పట్టాల పంపిణీ ఆగిపోయాయి అంటే హైకోర్టులో తాజాగా మైనింగ్ భూములను ఇళ్ల పట్టాల కోసం కేటాయించారు అని చెప్పి ఒక పిటిషన్ దాఖలైంది హైకోర్టులో దాని మీద విచారం జరిగింది ఈ పిటిషన్ మీద విచారించిన హైకోర్టు ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ మీద స్టే ఇచ్చింది అది విషయం అంటే మైనింగ్ భూములను పనిచేస్తున్నారు అని ఎప్పుడైతే ఒక పిటిషన్ దాఖలైందో దాని మీద విచారం జరిపిన తర్వాత దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది అనేది అంటే దీని మీద ఇమీడియట్గా కౌంటర్ దాఖలు చేయాలి ప్రభుత్వం అప్పటి వరకు కూడా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై భూ సేకరణ కూడా జరపవద్దు అనేది కోర్టు ఆదేశించింది ఏపీలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు వినియోగించకూడదు అదే హైకోర్టు చెబుతోంది అయితే మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అనేది హైకోర్టు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి దీంతో దాదాపుగా ప్రస్తుతం ఇరవై ఐదు లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ హైకోర్టు బ్రేక్తో మరొక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే ఒక ఆది నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు న్యాయ సమస్యలతో న్యాయ సమస్యలతో ఇప్పుడు వాయిదా పడింది మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే గాంధీ జయంతికి పంపిణీ చేయాలని చెప్పి అయితే భావిస్తోంది అదేనా అవుతుందా లేదా ప్రభుత్వం కోరిక లేదంటే గాంధీ జయంతి వచ్చిన తర్వాత మళ్ళీ వాయిదా పడితే దసరాకి వెళ్తుందా మొత్తం మీద మళ్ళీ హైకోర్టు నుంచి చొక్కెదురయింది మరి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ వస్తుంది ఈ పిటిషన్ మీద ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తుంది హైకోర్టు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం మొత్తానికి లే స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే తాత్కాలిక వాయిదా అయితే పడింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి